నమస్కారం. వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము ఐబిఎస్ ఐబిడి మధ్య తేడా ఏంటో, ఆ వ్యాధుల నుండి సంపూర్ణ విముక్తి కోసం ఆయుర్వేదంతో ఏ విధంగా మనం పొందవచ్చో తెలుసుకుందాం. పెద్ద పేగులో కంపరం పుట్టించే ఐబిఎస్ వ్యాధి గురించిన అవగాహన కొంతమేరకు ఇప్పటికే మనకు కలిగింది. అయితే ఐబిఎస్ పోలికలే ఎక్కువగా ఉండి ఐబిడి వ్యాధి గురించి కూడా తెలియడం ఎవరికైనా చాలా అవసరం. ఈ రెండింటి మధ్య ఉండే ప్రధాన వ్యత్యాసం గురించి తెలియడం ముఖ్యం. ఐబిఎస్లో పెద్ద పేగు పనితీరు, దాని ప్రవర్తన మారిపోతూ ఉంటాయి. అది సహజ ధర్మం నుంచి వైదొలగిపోతుంది. ఐబిడిలో నోటి నుంచి మలద్వారం దాకా ఉండే పెద్ద పేగు, చిన్న పేగుల్లో వాపు ఏర్పడుతుంది. మనలోని కణాలు ఒకదాని మీద ఒకటి ఎదురు తిరగడం, మనలోని వ్యాధి నిరోధక శక్తికి వ్యతిరేకంగా పనిచేయడం ఈ వ్యాధికి ప్రధాన లక్షణాలు. ఐబిఎస్లోనూ ఐబిడిలోనూ ఒకేలా కనిపించే కొన్ని లక్షణాలు ఉన్నాయి. వాటిలో కడుపుబ్బరం, కడుపు నొప్పి, 4 రోజులు మలబద్ధకం, 4 రోజులు విరేచనాలు ఇలా నిరంతరం వేధిస్తూ ఉంటాయి. దీనికి తోడు కొన్నిసార్లు విసర్జనకు ఎన్నిసార్లు వెళ్ళినా ఇంకా పూర్తిగా విసర్జన కాలేదన్న భావన ఉండటం ఇందులోని మరో లక్షణం. వీటికి తోడు తీవ్ర నీరసం ఉంటుంది, తీవ్రమైన తలనొప్పి, కణతల నొప్పి ఉంటాయి. అంతకు ముందే మైగ్రేన్ తలనొప్పి ఉంటే అది క్రమక్రమంగా తీవ్రమవుతూ ఉంటుంది. అజీర్తి, పేగుల్లో కంపరం, అసౌకర్యం, అకారణంగా వచ్చే ఒక అసహనం, కోపం, దిగులు, భయం, న్యూరోసిస్, రకరకాల ఫోబియాలు, మానసికమైన కుంగుబాటు ఇవన్నీ ఇందులో భాగం అవుతాయి. ఇవే కాకుండా కడుపులో మంట, గుడగుడమని శబ్దాలు, కడుపులో పుళ్ళు ఏర్పడటం, జిగట పదార్థం రావడం ఉంటాయి. బరువు బాగా తగ్గిపోవడం, కీళ్ల నొప్పులు, ఒంటి నొప్పులు, నిద్రలేమి, కడుపులోని ఆమ్లాలు పైకి ఎగదన్నుకొచ్చే జీఈఆర్డి ఇవన్నీ ఉంటాయి. ఐబిఎస్లోనూ ఐబిడిలోనూ ఈ లక్షణాలు అంతే సమానంగా ఉంటాయి. అయితే ఐబిఎస్తో ప్రాణాలకు ముప్పు ఏర్పడే పరిస్థితి ఏది ఉండదు, కానీ ఐబిడిలో ఏర్పడే వాపు, అల్సర్ల వల్ల తీవ్రమైన రక్తస్రావం ఏర్పడి ప్రాణాపాయ స్థితి కూడా ఏర్పడవచ్చు. ఐబిడి వ్యాధి దీర్ఘకాలం కొనసాగితే క్యాన్సర్ వ్యాధిగా మారే ప్రమాదం కూడా ఉంది. ఐబిడి వ్యాధిలో భాగంగా క్రాన్స్ డిసీజ్, అల్సరేటివ్ కోలైటిస్ అని 2 రకాల వ్యాధులు కూడా వస్తూ ఉంటాయి. క్రాన్స్ వ్యాధిలో నోటి నుండి మలద్వారం దాకా ఉండే పొరల్లో ఏ భాగంలోనైనా వాపు ఏర్పడవచ్చు. కాకపోతే చాలామందిలో చిన్న పేగులో, పెద్ద పేగు ప్రారంభంలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అల్సరేటివ్ కోలైటిస్ వ్యాధిలో మాత్రం పెద్ద పేగులోనూ విసర్జన భాగంలోనూ అల్సర్లు ఏర్పడతాయి. దీనివల్ల రక్తస్రావం అవుతుంది. ఆ రక్తం ఎక్కువగా నలుపు రంగులో కనబడుతూ ఉంటుంది. బరువు తగ్గడం, నీరసం, కడుపు నొప్పి ఇలా ఐబిఎస్లో కనిపించే లక్షణాలన్నీ ఈ క్రాన్స్ డిసీజ్లోనూ, అల్సరేటివ్ కోలైటిస్లోనూ, రెండిట్లోనూ కనిపిస్తూ ఉంటాయి. వాస్తవానికి నోటి నుండి విసర్జక స్థానం దాకా తలెత్తే అన్ని సమస్యలను తొలగించడానికి మౌలికంగా అగ్ని చికిత్స అవసరమవుతుంది. మనం తీసుకునే ఆహారం పూర్తి స్థాయిలో జీర్ణమై అది సప్తధాతువులుగా ఏర్పడడం చాలా అవసరం. వాతపిత్త కఫాలనే దోషాలు సప్తధాతువులు సమస్థితిలో ఉన్నప్పుడే ఎవరైనా సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. అందుకే దోషాలను, ధాతువులను సామ్యావస్థకు తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా ఆయుర్వేదం పనిచేస్తుంది. ఈ చికిత్సలో భాగంగా అగ్నిదీపన చికిత్స, గ్రహణీ చికిత్స, బృంహణ చికిత్స చేస్తాం. ఇవన్నీ చేయడం ద్వారా దోషాలు, ధాతువులు, మనస్సు, ఇంద్రియాలు సమస్థితికి వచ్చేస్తాయి. ఒక నిష్ణాతుడైన ఆయుర్వేద వైద్యుని సంప్రదిస్తే పూర్తి విముక్తి పొందడం ఖాయం. వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్లో జీర్ణ వ్యవస్థకు సంబంధించిన అన్ని వ్యాధులకు, ముఖ్యంగా ఇరిటబుల్ బోవల్ సిండ్రోమ్కు, ఇన్ఫ్లమేటరీ బోవల్ డిజార్డర్కి, వీటన్నిటికీ కూడా చాలా మంచి చికిత్సలు లభ్యంగా ఉన్నాయి.